నమస్తే అండి నేను నవీన తెలుగు వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ రెండింటికి కూడా ఉపయోగపడేలాగా మనము ఒక మంచి సింపుల్ ఇన్స్టెంట్ రెసిపీ తెలుసుకుందాము అది గోధుమ పిండితో వడ లేదా గారెలు వేసుకుందామండి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోండి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి ఇక్కడ మనము బుల్లివాడ వేసుకుంటున్నామండి సో వీటిని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనము ఒక చిటికేడు బేకింగ్ సోడా వేసుకుందాము ఇలా వేసి ఒకసారి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి మనం బ్రేక్ఫాస్ట్కి ఒక్కొక్కసారి పిండిని నానబెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని కలుపుకోండి మనం వడ వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ ఇలా వేసుకుని దాన్ని మొత్తం అంతా అప్లై చేసేసుకోండి మంచి చేతికి అంటుకోకుండా ఉంటుంది మనం బ్రేక్ఫాస్ట్కి ఏం వేసుకోవాలా అని లేదా కొత్తగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి పిండి నాన్న అవసరం లేదు మీకు టైం ఉంటే నానబెట్టుకోండి లేదంటే వేసేసుకోవచ్చు వెంటనే ఇలా కలుపుకుని ఇక చూడండి మనకి చేతికి నూనె కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలాగా ఒక బాల్ షేప్లో చేసుకుని దానికి మధ్యలో వడలాగా అత్తుకొని వేలితో చక్కగా మనం ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకోవడమే చాలా ఈజీ అండి అలాగే మీరు వడ వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి మరీ లావుగా వేసుకుంటే లోపల ఉండేటువంటి పిండ్ అనేది పచ్చిగా ఉండిపోతుంది అండ్ ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా ఒక చెక్క గది కానీ ఏదైనా పెట్టుకుంటే మీకు ఇలా ఆయిల్ బబుల్స్ అనేవి రావాలి అదైతే పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటిగా నూనెకి సరిపడి వేసుకోండి ఆయిల్ ఎప్పుడు కూడా డీ ఫ్రై ఐటమ్స్కి మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే అది పైన మాత్రం కలర్ వచ్చేసి లోపల పిండి అనేది పచ్చిగా ఉండిపోతుందండి ఇదే కాదు ఏదైనా సరే మీరు ఇలా చక్కగట్టి పెట్టుకొని చెక్ చేసుకుని వేసుకోండి వీలైనవి వేసుకోండి ఇవి ఈవినింగ్ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చండి దీంట్లోకి మనకి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు లేదు చట్నీ లేకుండా కూడా తినేయచ్చు అంత బాగుంటాయి పెద్ద టైం ప్రాసెస్ ఏం పట్టదు సో ఇన్స్టెంట్గా మనము చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులకి వేయించుకోవాలండి చక్కగా మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకునే వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మీకు ఆయిల్ అనేది పేల్ చేసుకుంటాయి మనం సోడా వేసుకున్నాం కదా సో అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే ఈవేనుగా అన్ని వైపులా కూడా ఫ్రై అవుతాయి ఇవైతే మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయండి మంచి కలర్ వచ్చాయి సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ మనం ఇలా వేసేసుకోవడమే వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి సో మీరు కూడా మీకు బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్గా కానీ వేసుకోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ మనకి ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి